नमस्ते जेएल टीवी न्यूज की स्वागत नेनु प्रसन्न। विजयनगर जिला पाचिपेंटलो इरु कुटुंबाल मध्य एर्पड्ड विवादं चिलिकी चिलिकी गालिवानैंदी। परस्परं दाडुलकु दिगडंतो ऐदुगुरु गायाल बारिन पड्डारु। పాచిపెంటకు చెందిన షేక్ మదీనా శ్రావణితో రెండేళ్ల క్రిందట ప్రేమ వివాహమైంది। అయితే కలతలతో వీరి కాపురం కలహాల కాపురంగా మారింది। ఈ నేపథ్యంలో రెండు కుటుంబాలు పంచాయతీ పెట్టాయి। పెద్దల ముందు పెట్టిన పంచాయతీలో ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు పెలాయి। చివరికి ఘర్షణకు దారి తీసింది। ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు। నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు। పెళ్లి చేసుకున్న 1 మంత్ నుంచి కూడా నన్ను టార్చర్ చేయడం, హత్య ప్రయత్నం చేయడం, మానసికంగా గాని శారీరకంగా గాని ప్రతిదీ కూడా నన్ను టార్చర్ చేసి చేసేవారు। అప్పటి నుంచి కూడా నేను వాళ్ళ దగ్గర భయపడుతూ అంతా నేను దూరం దూరంగా ఉండేదాన్ని। ఇప్పుడు వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకోబోతున్నానని తెలిసి ఆ విషయాన్ని నేను పెద్దల దగ్గర చెప్పి పెద్దలను తీసుకొని వెళ్ళాను। పెద్దలు తీసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గర అడుగుదాం అనేటప్పుడు వాళ్ళు తాళాలు వేసుకొని షాప్ బయటకి వెళ్ళిపోయారు। మేము అక్కడికి వచ్చిన సమయానికి వాళ్ళు వచ్చి అడగకుండానే వాళ్ళకి నచ్చినట్టుగా బిహేవ్ చేసి వెళ్ళిపోయారు। మేము మా ఎరంట నాతో పాటు వచ్చిన పెద్ద మత పెద్దలు అందరినీ కూడా అదే నోటికొచ్చి నువ్వు తిట్టుతూ వాళ్ళ మీద కూడా కనబడడం జరిగింది। ఇవంతా అడగడంతో వాళ్ళ అక్క వచ్చి అదే మా అక్క మా అత్త మా ఆయన ఈ ముగ్గురు కలిసి కత్తితో నన్ను దాడి చేయబోయారు। ఈలోపు మా అమ్మ వచ్చింది। మా అమ్మకి ఎడం కుడి చేయి వైపు కత్తితో కొట్టడం జరిగింది। నన్ను తీసుకెళ్ళి కాళ్ళగట్టులో పడేసి ఆ కాళ్ళతో మా ఆయన మా అత్త ముగ్గురు కలిసి నన్ను చేతులతో కాళ్ళు బాగా కాళ్ళగట్టలేసి గట్టిగా బుద్ధిడం కొమ్మడం చేశారు। నాతో పాటు వచ్చిన పెద్ద మనుషులను కూడాను ప్రతి ఒక్కరిని కూడాను నోటికొచ్చిన అనేసి వారి మీద కూడా కనబడటం జరిగింది। ఇంత జరిగినా కూడా ఏమీ కొన్నకు న్యాయం జరగడం లేదు। నిరంతరం రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్ టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి। పక్కన ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి।